హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ నాడు ప్రత్యేక హోదా నేడు విశాఖ ఉక్కు ఏపీలో బీజేపీకి కాంగ్రెస్కు పట్టిన గతేనా రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రవేటీకరించి తిరుగుతామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా లోక్సభలో చేసిన ప్రకటన రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ నేతల వైఖరి లాంటిదనేది మరోసారి స్పష్టం చేసినట్టయింది ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్న వాటిని ప్రైవేటీకరించే పనిలో పడింది మోదీ సర్కార్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్ర కోడలు నిర్మలా సీతారామన్ చేసిన తాజా ప్రకటన అటు రాష్ట్రంలో బీజేపీ నాయకులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది నష్టాల్లో ఉన్న ప్రైవేటు రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఎన్డీఏ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ కోట్లాది మంది తెలుగు ప్రజల మనోభావాలను గౌరవించకపోవడం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎలా లాభాల్లోకి తీసుకుని రావాలనే విషయాన్ని పట్టించుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయంశతోంది సుదీర్ఘ కాలం పాటు స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు రాజకీయ పార్టీల నాయకులు చేస్తోన్న నిరసనలు ఆందోళనలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదనేది నిర్మల స్టేట్మెంట్తో తేలిపోయింది ఇదివరకు ప్రత్యేక హోదా ఇస్తామంటూ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన ఇన్నేళ్ల తర్వాత కూడా అమలుకు నోచుకోలేదు కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది కేంద్రంలో అధికార మార్పిడి చోటు చేసుకుని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత యూపీఏ సర్కారు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావట్లేదు అరకొరగా పోలవరం ప్రాజెక్టు తప్ప విభజన చట్టాన్ని అమలు చేయడానికి మోదీ ప్రభుత్వం నిర్ద్వందంగా నిరాకరిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి విభజన నిర్ణయం తీసుకుంది యూపీఏ ప్రభుత్వమే అయినప్పటికీ పార్లమెంట్లో దానిని సమర్థించింది అప్పటి ప్రతిపక్ష ఎన్డీఏ కూటమే యూపీఏ తరువాత గద్దె ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విభజన చట్టాన్ని అమలు చేయట్లేదు విభజన అనేది సీమాంధ్ర ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ప్రత్యేక హోదా హామీ సీమాంధ్ర సమగ్రాభివృద్ధి కోసం విభజన చట్టాన్ని రూపొందించింది అప్పట్లో దానిని ఆమోదించిన ఎన్డీఏ అధికారులకు వచ్చిన తరువాత అమలు చేయడానికి నిరాకరించడం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమనే వాదనలు వినిపిస్తున్నాయి హోదాకు బదులుగా ఎన్డీఏ వన్ హయాంలో ప్రత్యేక ప్యాకేజీని తెర మీదకి తీసుకొచ్చింది కేంద్రం ఆ పేరుతో ఐదేళ్ల పాటు టైం పాస్ చేసింది హోదాకు బదులుగా ప్యాకేజీ అంటూ ఊరిస్తూ ఐదేళ్ల కాలాన్ని గడిపేసింది రాష్ట్రంలో అధికార మార్పిడి చోటు చేసుకున్న తరువాత దాని ఊసే ఎత్తట్లేదు అదే సమయంలో ప్రైవేటీకరణకు పూనుకుంటోంది వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కావడానికి కీలకంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి సమాయత్తమైంది అటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చక ఉన్న వాటిని కూడా ప్రైవేటీకరించడం వల్ల రాష్ట్రంపై మోదీ ప్రభుత్వానికి ఎంత మాత్రం ప్రేమ ఉందనేది స్పష్టం చేసినట్లయింది నష్టాలు వచ్చినందుకే విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నామంటూ కేంద్రం చెబుతోంది బీజేపీ నేతల లెక్కల ప్రకారం చూసుకుంటే రెండు వేల పదిహేను నుంచి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల బాట పట్టింది అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలోనే నష్టాలు ప్రారంభమయ్యాయి అనేది స్పష్టమవుతోంది అదే సమయంలో దేశీయ ప్రైవేటు ఉక్కు కంపెనీలు లాభాల బాట పట్టడం మోదీ సర్కారు ద్వంద్వ నీతికి కార్పొరేట్ల పట్ల అనుకూలంగా ఉంటారనడానికి నిదర్శనంగా చూపిస్తున్నారు విశ్లేషకులు బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు దీనిని ఎలా సమర్థించుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది